यादाद्रि भुवनगिरी जिला कोर्ट आवरण में शुक्रवार सायंत्रम तेलंगाणा राष्ट्र उन्नत न्यायस्थान न्यायमूर्तुलु जस्टिस के शरत यादाद्रि जिला अडमिनिस्ट्रेटिव जज हाईकोर्ट न्यायमूर्तुलु जस्टिस के लक्ष्मण गौड जस्टिस के सुजनलु नूतनंगा निर्मिंचिन बार असोसिएशन भवनानि प्रारंभिंचारु। प्रत्येकंगा निर्मितमैन महिला बार असोसिएशन भवनम दिविस लैबोरेटरीस वारी सौजन्यंतो एर्पाटु चेसिन मंचिनीटि केंद्रानि मुख्य अतिथुलुगा विच्चेसिन हाईकोर्ट प्रधान न्यायमूर्तुलु प्रारंभिंचारु। ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు బార్ అసోసియేషన్ చేస్తున్న కృషిని అభినందించి ప్రజలకు సత్వర న్యాయ పరిష్కారం అందించడంలో ప్రముఖ పాత్ర వహించాలని తెలిపారు। భువనగిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు నాగారం అంజయ్య కార్యదర్శి సిహెచ్ రాజశేఖర్ రెడ్డిలు న్యాయవాదుల సంక్షేమానికి పాటుపడుతున్నట్లు జిల్లాలో మౌలిక సదుపాయాలు ఇంకా కల్పించడానికి సహకారం అందచేయాలని కోరారు। జిల్లాలో నేరాల సంఖ్యను తగ్గించేందుకు పోలీసు అధికారులు ప్రత్యేక చర్యవ చూపాలని సూచించారు। త్వరలో యాదగిరిగుట్టలో భువనగిరి జిల్లా కేంద్రంలో నూతన జిల్లా న్యాయ సముదాయ భవనాలను నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు। ముందుగా యాదాద్రి జిల్లాలోని అన్ని న్యాయ సముదాయాల భవనాల జడ్జీలు న్యాయవాదులు ముఖ్య అతిథులకు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో ఘనంగా సత్కరించారు। ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ జయరాజు న్యాయమూర్తులు కే దశరథరామయ్య కే మారుతిదేవి నాగేశ్వరరావు జి కవిత ప్రదీప్ మహతి సుమలత जिला कलेक्टर हनुमंतु डीसीपी राजेश चंद्र केशवरेड्डी एमए रफी न्यायवादुलु पलुवुरु पाल्गोन्नारु। बार असोसिएशन बोंगी फेलिसिटेटिंग जस्टिस सर सेशन वारु सन्मानिंचडं నల్గొండ జిల్లాలో కోర్టుకు తిరగాలంటే ఒక 72 కిలోమీటర్లు తిరిగి బాధపడేవాళ్ళు। ఈరోజు హానరబుల్ శ్రీ జస్టిస్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ శరత్ గారు రెండు బార్ అసోసియేషన్స్ చిన్న బార్ అసోసియేషన్స్ 148 మెంబర్స్ ఉన్నా గానీ ఒక 50 మంది కూర్చుంటేనే కిక్కిరిసిపోయే బార్ అసోసియేషన్ సార్ ఇక్కడ దాన్ని మాకు బార్ అసోసియేషన్ ఇంకొకటి కావాలి अनेंटे इमीडियट बार असोसिएशन गतवादी पनचे मंत्री गारु तक्षणमे कलेक्टर गारिनि डीएमटी फंड्स मेन बार असोसिएशन अदर मादरिगा 15 मंदि उन्न महिलालकु बार असोसिएशन कावालि इब्बंदि पडुतुन्नारंटे तक्षणमे महिला बार असोसिएशन ग्रांट चेयडं वल्ल अप्पुडु उन्न कलेक्टर गारु दानि पूर्ति चेयडं जरिगिंदि वारिकि मेमु सौजन्यंगा एप्पुडु धन्यवादालु तेलियजेस्तां। 2000 ప్రాక్టీస్ చేసినప్పుడు ఎట్లా ఈ ప్రిమిసెస్ దాదాపుగా చిన్న చిన్న చేంజెస్ వస్తుంది, మిగిలినంత అట్లానే ఉంది। ఆ ఎదురుగా ఉండే కోర్ట్ పీడిఎం కోర్ట్ లోనే నేను ఎక్కువగా రోజు వెళ్ళేదాన్ని, వేరే ఏ కోర్ట్ నేను వెళ్ళేదాన్ని కాదు। ఇక్కడ నరేంద్ర ప్రసాద్ గారి ఆఫీస్లో చేశాను, ఆల్మోస్ట్ లీగల్ ట్రైనింగ్ ఇక్కడ జాయిన్ అయ్యి 3 ఇయర్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను। అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా మంది నేను గుర్తుపట్టగలను, ఎవరో కొంతమంది చేంజ్ అయినట్టున్నారు, అందరినీ దాదాపు గుర్తుపట్టగలను। ఐఎమ్ వెరీ హ్యాపీ వెన్ ఎవర్ ఐ హియర్ దట్ అప్రిసియేషన్ అబౌట్ దిస్ బార్ దట్ భువనగిరి బార్ ఇస్ ఎ గుడ్ బార్ ఆఫీసర్స్ ఎవరైనా చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను। భువనగిరి బార్ మంచి బార్ మేడం, మీ బార్ చాలా మంచి బార్ అన్నప్పుడు ఐ రిక్వెస్ట్ ఆల్ ద బార్ మెంబర్స్ అండ్ ఐ hope that I will hear the same in future also undedanni barlo bondi lady advocate now the strength increased to 50। I am very happy that I inaugurated that ladies bar association bar association papam eppudu kuda chaala త్యాగమూర్తులు ఉంటారు, ఎప్పుడు కోర్టు ఆలోచన కోర్టు కొత్త కోర్టు వచ్చిందంటే బార్ అసోసియేషన్ ఇచ్చేస్తారు, అది నాట్ ఓన్లీ ఇన్ భువనగిరి ఎవ్రీవేర్. అండ్ ఐ రిక్వెస్ట్ లక్ష్మణ్ సార్ దట్ తొందరలోనే ఆ కోర్టు కొత్త కోర్టు కూడా ఫౌండేషన్ వేస్తారని, ఆ ఇయర్లో కూడా కోర్టు బిల్కి ఫౌండేషన్ వేస్తారు సార్, ఇనిషియేషన్ తీసుకుంటేనే తొందరలోనే అయిపోతుంది సార్ ఉన్నప్పుడే, మళ్ళీ కోర్టు బిల్డింగ్స్ అన్ని ఇనాగ్రేషన్ కూడా అయిపోవాలి, ఈ 3 ఇయర్స్లో అన్నీ కంప్లీట్ అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। అందరూ నన్ను ఇక్కడ గుర్తుపెట్టుకొని నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు।
ఒక 2 వీక్స్ బ్యాక్ అంజయ్ గారు వచ్చారు సార్ మీరు బోన్గిల్ కరావాలండి ఎందుకండి అని అడిగితే మూడు ప్రోగ్రామ్ చెప్పారు ఒకటి బార్ అసోసియేషన్ రెండోది ఉమెన్ బార్ అసోసియేషన్ మూడోది వాటర్ ఇది చేయాలి సార్ మీరు అంటే నేను అన్నాను మీకు మంచి యంగ్ అండ్ డైనమిక్ వరల్డ్ పూల్ జడ్జ్ ఉన్నారు వారిని తీసుకెళ్ళండి ఇనాగ్రేట్ చేసుకోండి అని చెప్పాను లేదు సార్ మీరు కూడా రావాలన్నారు సరే నేను రానండి ఈవినింగ్ టైము కొద్దిగా ఏదో జడ్జ్మెంట్స్ అవి ఉంటాయి డిక్టేట్ చేసుకోవడానికి ఉంటుంది ఫ్రైడే ఈవినింగ్ ఎందుకు డిస్టర్బ్ చేస్తారని అంటే అప్పుడు ఆయన సెకండ్ టైం వచ్చినప్పుడు అనుకోండి ఈ సార్ వచ్చేటట్లేడు ఏదో ఒక సెంటిమెంట్ మీద కొడితే తప్ప రాడని ఆయనకు అర్థమైపోయింది ఏం చేసిందంటే సుజన గారు ఇక్కడ బార్ మెంబర్ అండి మేడంని ఫెలిసిటేషన్ చేయాలి కంపల్సరీ మీరు రావాలని ఇక కెన్ ఐ సే నో అండి ఐ కాంట్ సే నో సో ఆయన ఏంటంటే నేను అడిగా మరి మేడంని అడిగారా ఆవిడైతే ఒప్పుకోరు ఫెలిసిటేషన్కు అంటే లేదు లేదు ఒప్పించాను సార్ నాకు తెలియకుండా మేడం చెప్పాడు మేడం తెలియకుండా శరత్ గారు చెప్పి మొత్తం మీద ముగ్గురిని ఫిక్సప్ చేసేసి ముగ్గురిని ఇక్కడ పట్టుకొచ్చానండి పాప ఆయన బాధ అయింది సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక భయం ఉండింది ఎప్పుడు కూడా నేను సీనియర్ చేశాను కదా నన్ను లాస్ట్కి పెట్టి లాస్ట్ స్పీకర్ని చేస్తారేమో లాస్ట్ స్పీకర్ పరిస్థితి మీకు తెలుసు కదా అందరు అలసిపోయి ఉంటారు మీరు బోర్ కొడుతుంటుంటుంది ఎప్పుడు ఈసారి ముగిస్తారో బాగుంటుందని మీరు అందరు అనుకుంటారు మళ్ళీ ఈ లోపల డిన్నర్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు సో ఈ లాస్ట్ స్పీకర్ తొందరగా ముగిస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు అదృష్టవశాత్తు నేను ఇవాళ మిడిల్ స్పీకర్ని అయిపోయాను లాస్ట్ కాదు ఫస్ట్ కాదు సో లాస్ట్ స్పీకర్ శరత్ గారు సో లాస్ట్ స్పీకర్ పరిస్థితి మన జస్టిస్ రామసుబ్రహ్మణ్యం గారు సుప్రీంకోర్టులో రిటైర్ అయినప్పుడు వారు ఆ ఫేర్వెల్ స్పీచ్లో చెప్తారు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అక్కడ వారు ఎవరు ఆర్గనైజర్ ఏం చెప్పారంటే సార్ మీరు ఒక 10 మందికి వాటర్ ఆఫర్ చేయాలని చెప్పారు సార్ చేస్తానని చెప్పి నేను ముఖ్యంగా ముగ్గురికి ఆఫర్ చేశాను ఒకటేమో మా పీడీజే జయరాజు గారికి మన పీడీజే రెండవదేమో కలెక్టర్ గారికి మూడవది ఎస్పీ గారి డీసీపీ గారికి చూడండి ముగ్గురు పోలీస్ హెడ్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అవర్ డిస్టిక్ బోంగిర్ అండ్ డిస్టిక్ కలెక్టర్ పీడీజే గారు సో ఇప్పుడు ముగ్గురు ఏం చేయాలంటే వాటర్ తాగేంత వరకే కాదు కదా డీసీపీ గారు ఏం చేయాలి ఇక్కడ చక్కగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి క్రైమ్ రేటు తగ్గించాలి అంతే కదా డీసీపీ గారు వాటర్ తాగితే సరిపోదు కదండి రెండవది కలెక్టర్ గారు ఏం చేయాలి మంచి అడ్మినిస్ట్రేషన్ మన భువన్గిరికి సాధ్యమైనంత వరకు డెవలప్మెంట్ ఫండ్స్ అవన్నీ తీసుకొచ్చి చక్కగా మన జిల్లా యొక్క అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేయాలి ఇంతవరకు కూడా బాగానే ఉంది మరి జిల్లా జడ్జి గారు ఏం చేయాలి నేను రాగానే వాళ్ళని అడిగిన ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే పెండెన్స్ ఎంతండి మన దగ్గర అని అడిగాను జిల్లా మొత్తం రామన్నపేట అనుకోండి చౌటుపల్లి అనుకోండి ఆలయం అనుకోండి టౌన్ అనుకోండి వారు ఏం చెప్పారంటే 20,000 సార్ అన్నారు వారు జాయిన్ అయిన రోజేమో 16,686 అండి ఇవాళేమో 20,000 అన్నారు అంటే పెరిగిందా తగ్గిందా సో వారికి మంచినీళ్ళు ఇచ్చి ఏం చెప్పానంటే దాన్ని 15,686 తెమ్మని చెప్పానండి సో మరి వారు ఒక్కరితోటి అవద్దా పెండెన్సీ తగ్గించడం అనేది వారు ఒక్కరితో అవద్దా కాదు పెండెన్సీకి ఎవ్రీ స్టేక్ హోల్డర్ ఈజ్ రెస్పాన్సిబుల్ మా ప్రకారం జడ్జి ఒకరే కాదు అడ్వకేట్ ఒకరే కాదు క్లయింట్ ఒకరే కాదు ప్రతి వాళ్ళు రెస్పాన్సిబుల్ మనం కేసులు పెరుగుతానంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి సో పీడీజే గారు పెండెన్సీని 15,000 తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను తర్వాత మీరు మెంబర్స్ అందరు కూడా పెండెన్సీ రెడ్యూస్ చేయడానికి ఆఫీసర్స్ అందరు కూడా కోఆపరేట్ చేయాలి నాకు తెలిసైతే ఇక్కడ ఉన్న అన్ని కోర్ట్స్లో దాదాపు ఆఫీసర్స్ ఉన్నారని నేను అనుకుంటున్నాను అంతే కదా ఎవరు ఒక్కరు చేసే ప్రయత్నం చేస్తుంటాం తప్ప అంతకంటే ఎక్కువ ఏం చేయలేదు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారు ఎప్పుడు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఇక్కడ ఉంటారో ఎప్పుడు వెళ్ళిపోతారో వారికే తెలియదు ఎందుకంటే సిస్టమ్ ఉంటుంది సో కాబట్టి అంజయ్ గారు అడిగినట్టుగా ఆశించినట్టుగా మీరు అందరూ ఆశించినట్టుగా ఇక్కడ మాత్రం వాగ్దానం అయితే చేయలేము ఒకటి మాత్రం చెప్పగలుగుతాను ఏంటంటే ఇక్కడే కాదండి నేను బిల్డింగ్లో నేను నా ఎలివేషన్ అయిన తర్వాత 26 ఆగస్ట్ 2019 నాట్ ఓన్లీ భువన్గిరి అండి ఎక్కడైనా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వరంగల్ హనుమకొండకి నేను ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి అక్కడ ఏసీబీ కోర్టు శాంక్షన్ అయింది సెకండ్ ఏసీఏ కోర్టు శాంక్షన్ అయింది దాని తర్వాత నర్సంపేటలో కోర్టు శాంక్షన్ అయింది సో అక్కడికి నేను చీఫ్ జస్టిస్ గారిని రమ్మన్నాను ఏసీబీ కోర్టు చాలా ఇంపార్టెంట్ తర్వాత రెండు రేంజెస్తో వెళ్ళింది వరంగల్ అండ్ ఖమ్మం సో రమ్మంటే చీఫ్ జస్టిస్ గారు వచ్చారు ఇనాగ్రేట్ చేశాము తర్వాత నేను నర్సంపేట వెళ్ళాను చేశాను సో ఇక్కడ కూడా ఏంటంటే ఎక్కడైనా ఫైల్ వచ్చినప్పుడు నేను పెండింగ్లో పెట్టుకోకుండా దాన్ని పూర్తి చేసే ప్రయత్నం మాత్రం నేను చేసుకుంటాను తర్వాత అంజయ్ గారు చెప్పాను పీడీజే గారు చెప్పాను ఈ ప్రిమిసిస్ ఎంత ఉంది ఎక్స్టెంట్ అని అడిగాను వారు చెప్పారు ఈ ప్రిమిసిస్ అయితే సరిపోదండి ఇప్పుడు మనం న్యాయ నిర్మాణాన్ని చెప్పి ఒక ప్లాన్ తీసుకున్నాం మనం అది మన హైకోర్టు మనం ఏమైనా ప్రయత్నం చేస్తే కదా మారేది సో మనందరం కూడా ప్రయత్నం చేసి అక్కడ కోర్టు ఫౌండేషన్ వేసుకొని సాధ్యమైన తొందరలో 10 కోర్ట్స్ కాంప్లెక్స్ కట్టుకొని ఈ కోర్టును అక్కడికి షిఫ్ట్ చేసుకొని మనం పెండెన్సీని తగ్గించుకుంటూ పోతే బాగుంటుంది అనేది నా ఉద్దేశం
దానికేంటంటే ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ కానీ సన్ ఆఫ్ ద సాయిల్ కానీ డాటర్ ఆఫ్ ద సాయిల్ కానీ ఏం చేయలేనండి. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, అందరం కూడా కలెక్టివ్గా పనిచేస్తే మాత్రమే ఫైల్ మూవ్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే మనకు ఫండ్స్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మనకి అదే గవర్నమెంట్ అనుకోండి, వాళ్ళకి టక్కటక్క ల్యాండ్ వచ్చేస్తుంది, ఫండ్స్ వచ్చేస్తాయి, మనకు కొద్దిగా లేట్ వస్తుంది. దానికి రీజన్స్ చాలామందికి తెలుసు. సో కాబట్టి మీరు అలాగా ల్యాండ్ అలాట్ చేయించుకొని బిల్డింగ్ ఫౌండేషన్ వేసుకుంటే బాగుంటుంది. ఇదంతా బాగానే ఉంది, మరి అడ్వకేట్స్ పరిస్థితి ఏంటి? మరి 20,000 కేసులు ఎందుకైనా 16,686 కేసుల నుంచి 20,000 కేసులకు ఎందుకు వెళ్ళింది? నేను లాస్ట్ టైం కూడా బాక్సో ఫస్ట్ ఎయిడిజ్ కోర్ట్ ఇనాగ్రేషన్ అప్పుడు నేను వచ్చాను. అప్పుడు జస్టిస్ నందా గారు అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్, నేను ఆ రోజు కూడా చెప్పాను, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటి ఏం చెప్తున్నానంటే, సీనియర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా జూనియర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, వాళ్ళకి కాస్త టైం కేటాయించండి, వాళ్ళని సాయంత్రం పూట బ్రీఫింగ్ తీసుకునేప్పుడు కాస్త వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని బ్రీఫ్ తర్వాత మీరు ఈ డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు వాళ్ళకి డ్రాఫ్టింగ్ స్కిల్స్ నేర్పించండి. నేర్పిస్తే ఏంటంటే వాళ్ళు జాగ్రత్తగా ఈ ప్రొఫెషన్లు ఉంటారు, వాళ్ళకి నమ్మకం కలుగుతుంది, ఈ ప్రొఫెషన్లో మనం నిలదొక్కగలం, ఈ ప్రొఫెషన్లో మనం ఉండగలుగుతాం, రాణించగలుగుతాం అని చెప్పి. లేకపోతే ఏం చేస్తారంటే అసలే యాదగిరిగుట్ట చుట్టుపక్కల భువనగిరి చుట్టుపక్కల అంతా రియల్ ఎస్టేట్, ఈ వకాలత్తు వదిలిపెట్టి రియల్ ఎస్టేట్లో వెళ్ళిపోతారు. వాళ్ళు కంపేర్ చేసుకుంటారు రియల్ ఎస్టేట్, వాళ్ళ ఫ్రెండ్ రియల్ ఎస్టేట్ చేస్తున్న అతను ఎలా సంపాదిస్తున్నాడు, ఈయన ప్రాక్టీస్లో ఎలా సంపాదిస్తున్నాడు.